अंदर की नमस्कार अंडी। राष्ट्र करोना व्याधि गुरी अंदर रोजू चूस्त प्रभुत्कू मरी चर्ये विधा उन्यो मन गमन इवा चला विपरीत मन राष्ट्र करोना व्याधि व्यापस्त संगति मैं रोजू चूस्त इवा प्रभुत्म यह व्याधि ने कंट्रोल चेयड़ों पूर्ति विफल संगति मे अंदर तल चतर चेयलेर इंटे बहुश रेपड़की मन राष्ट्र मूड लक्षल करोना व्याधु व्यापे पैस्थि ऐरपड़ी मन राष्ट्र नंबर वन उन्म करोना व्याधि इक प्रभुत्म एवरो एवरो चूस्तार मेरंदर चूस्त कुर्चुटे मंजी का भावना वेल मन रोजू गमन करोना व्याधि लक्षण कनबड़ते एवर दी ए डाक्टर दिल्ली ये डाक्टर दिल्ली मन पट्टुकने ना विशाखपट में ये हास्पल के मन जॉन चुस्कटे क्वारंटन सेंट्रल के मन गुरी पट्टुकोटे సరైన భోజనం పెట్టలేదు సరైన డైరెక్షన్స్ కూడా ఇవ్వట్లేదు మన బ్లడ్ టెస్ట్ ఇస్తే ఒక వారం 10 రోజులు కాని కానీ మనకి రిజల్ట్ రావట్లేదు ఇంకా గోరం ఏంటంటే కొంతమందికి మీకు నెగటివ్ ఉంది పాజిటివ్ ఉంది అని చెప్పి ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయి వాళ్ళు ఏమన్నారంటే మీ బ్లడ్ టెస్ట్ చేసుకోలేదు మాకు నెగటివ్ మాకు పాజిటివ్ ఏంటి అని చెప్పి వాళ్ళు భయపడిపోతున్నారు ఈ విధంగా పరిపాలన ఉంది అజాత ప్రజలందర్నీ మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే ప్రభుత్వం మీద ఆధారపడొద్దండి ఇంకా మనకు మనమే మనల్ని కాపాడుకోవడం కోసం మన కుటుంబ సభ్యులను కాపాడడం కోసం ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఇవాల్టి రాష్ట్రంలో ఉంది దాని మీరందరూ కూడా గమనించి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది క్వారంటైన్ సెంటర్లో బెడ్లు లేవు మీరు ఎక్కడికి వెళ్ళినా బెడ్స్ కూడా ఇవ్వట్లేదు అంచేత వీలంత వరకు ప్రభుత్వం మీద ఆధారపడకుండా మీకు మీరే మీ ఇంట్లోనే క్వారంటైన్ సెంటర్ అనుకొని మరి హోమ్ క్వారంటైన్ గా మీరు ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకోవడం మంచిది ట్రీట్మెంట్ అంటే గవర్నమెంట్ ట్రీట్మెంట్ కూడా చేయట్లేదు అంటే మీరే సెల్ ఫోన్ లో వాట్సాప్ లో గాని ఫేస్బుక్ లో గాని కొంతమంది డాక్టర్లు సలహాలు ఇస్తారు మనకి ఇది వాడండి అది వాడండి కొంచెం పర్లేదని అవన్నీ కూడా మీరే పాటించి మీరే ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవట్టు లేదు రోజు గొడవలు అక్కడ రాజధాని ఉండాలా ఇక్కడ రాజధాని ఉండాలా ఇదే గొడవలు లేదంటే అక్కడ భూములు ఆక్రమించాలా ఇక్కడ భూములు ఆక్రమించాలా ఈ గొడవతో సరిపోతుంది వాళ్ళకి సంపాదన తప్పించి ప్రజల ఆరోగ్యం గాని రాష్ట్ర అభివృద్ధి గాని పట్టించుకోని పరిస్థితి మనకు కనబడట్లేదు అంచేత వాళ్ళ మీద ఆధారపడొద్దని చెప్పి మరొకసారి ప్రజలందరికీ కూడా ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తున్నాను ఇకపోతే విశాఖపట్నం నేను ఆ రోజు చెప్పాను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జరుగుతున్న సమయంలోనే విశాఖపట్నంలో భూములు దోపిడీ జరుగుతుందని చెప్పి ఆ రోజునే చెప్పడం జరిగింది ఆ రోజు కూడా కడప నుంచి ఒక బ్యాచ్ వచ్చి ఆ రోజులోనే కడప నుంచి ఒక బ్యాచ్ వచ్చి భూములు ఆక్రమించుకోవడం బెదిరించడం దౌర్జన్యంగా లాక్కున్న సంగతి మనం అందరం చూసాం దాని తోడు కొంతమంది లోకల్ గా ఉన్న నాయకులు ఉన్నారు కదా వాళ్ళ సహకారంతో కొంత జరిగింది ఇవన్నీ తెలిసే ఆ రోజు చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన నేను సిట్ ఎంక్వైరీ చేయించాను మీ అందరికీ తెలిసిన విషయమే దాని మీద ఇదే సుజయసాయి రెడ్డి గారు సిట్ ఎంక్వైరీ ఏంటి సిబిఐ ఎంక్వైరీ చేయాలా ఆ ఎంక్వైరీ అని చెప్పి కప్పు చెప్పారు ఇప్పుడు మీరు వచ్చారు అధికారంలోకి 15 నెలలు అయిపోయింది మీరు వచ్చి ఏం చేశారండి చంద్రబాబు నాయుడు సిట్ ఎంక్వైరీ చేశారు అని చెప్పి మాట్లాడిన మీరు వచ్చిన తర్వాత 15 నెలల్లో మీరు కూడా సిట్ ఎంక్వైరీ రెండో సిట్ ఎంక్వైరీ చేశారు ఆ ఎంక్వైరీకి దిక్కు లేదు ఈ రెండో సిట్ ఎంక్వైరీకి దిక్కు లేదు ఎందుకు ఓపెన్ చేయట్లేదు సిట్ ఎంక్వైరీ మీరు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది కదా ఇవాళ మళ్ళీ విశాఖపట్నంలో ఎప్పుడైతే రాజధాని విశాఖపట్నంలో పెడతారని చెప్పి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మీరు విపరీతంగా దోపిడీలు జరుగుతున్నాయి నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను ఎలాంటి దోపిడీలు అంటే
आश्चर्य पावल अवसर लेवेल पेपर ने पेपर वे पेपर व्यूस रायलसीम रेड भूदंदा पेपर पेपर वायलसीम रेड भूदंदा